జగన్ పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు జయహో బీసీ సభ జరగబోతుంది. నాగార్జున వర్సిటీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు డిక్లరేషన్ చేయబోతున్నారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ డిక్లరేషన్ ఉండబోతోంది. ఇందులో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీ కులగణన నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా డిక్లరేషన్లో ఉండబోతున్నాయి. అభిప్రాయ సేకరణలో భాగంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించారు. తరువాతే రకరకాల డిక్లరేషన్స్ ను టీడీపీ ప్రకటిస్తోంది. బలహీన వర్గాలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుని వారికి ఏం చెయ్యాలో, ఏం చేస్తే వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారో ఆలోచించిన తరువాతే బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి బీసీ డిక్లరేషన్ రూపకల్పన కోసం చంద్రబాబు 19 టీడీపీ జనసేన నేతలతో కమిటీను ఏర్పాటు చేశారు. జగన్ సర్కార్ హయాంలో సుమారు 30కి పైగా బీసీ పథకాలని రద్దు చేసిన అంశాలను నేటి సభలో గుర్తు చేయబోతున్నారు. బీసీ కార్పొరేషన్స్ ను నిర్వీర్యం చేసిన విధానం సహా సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లింపు చేసిన చంద్రబాబు దానిపై కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. 7 అంశాలతో బీసీ డిక్లరేషన్ ఉండబోతుంది. అధికారమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ నిర్వహిస్తున్న టీడీపీ దానికోసం అన్ని ఏర్పాట్లను కూడా చేసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది, సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సతాజ్, మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా బీసీ సదస్సును నిర్వహించబోతున్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో దాదాపుగా 200,000 మంది బీసీ నాయకులు, కార్యకర్తలతో జయహో బీసీ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి నిర్వహిస్తామని చెప్పి టీడీపీ ఘంటాపథంగా చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే 54 అంశాలకు సంబంధించి కూడా బీసీలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం, ఎటువంటి ప్రాధాన్యత కల్పించబోతున్నాం, గత టీడీపీ ప్రభుత్వంలో ఏ విధంగా లబ్ధి చేకూరింది, వైసీపీ సర్కార్లో బీసీలు ఏ విధంగా అణచివేత గురయ్యారు అనేది ప్రధానమైన ఎజెండాగా దీంట్లో 54 అంశాలు ఉంటున్నాయి. అలాగే బీసీలకి లబ్ధి చేకూరే విధంగా 7 కీలకమైన అంశాలతో ఈరోజు బీసీ డిక్లరేషన్ సభ జరగబోతుంది. ప్రధానంగా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగటంతో పాటు బీసీలపై దాడులు చేసినప్పుడు వారికి కూడా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేసే దిశగా ఈరోజు డిక్లరేషన్ జరగబోతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడిగా 19 మందితో యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బీసీలకు సంబంధించి ఏదైతే ఈ బీసీ డిక్లరేషన్ సభ ఉందో దీనికి సంబంధించి వారి హామీలు, వారికి నెరవేర్చబోతున్న సమస్యలు ఏ విధంగా అమలు చేయాలి, ఇప్పటిదాకా బీసీలు పడుతున్న సాధక బాధలు ఏంటి అనే ఎజెండా కూడా ఈ కమిటీ ఇప్పటికే రూపకల్పన చేస్తుంది. 19 మందితో ఈ కమిటీ అనేక దఫాలుగా సమావేశమైంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రరావు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 సంవత్సరాల కాలంగా 850 ప్రాంతీయ సదస్సులను నిర్వహించారు బీసీల అభ్యున్నత కోసం. సో ఆ ప్రాంతంలో ఉన్న బీసీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది బేస్ చేసుకొని 850 సభలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల కాలంలో నిర్వహించడం జరిగింది. సో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలే బీసీల డిక్లరేషన్ని కలిగించుకునే విధంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు బీసీల సదస్సులో జరిగిన 850 సదస్సులో జరిగిన అంశాలను ప్రామాణికంగా తీసుకొని దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనే దాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ సబ్ప్లాన్ నిధులు ఎంతో ఇవ్వటం జరిగింది, అలాగే ఆదరణ పేరుతో బీసీలకి అందజేయటం జరిగింది. ఆదరణ చేయుట పథకం ద్వారా ఎంతోమంది బీసీలకి అభ్యున్నతి కృషి చేశారు. కానీ వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత బీసీ సప్లాన్ నిధులు దారి మళ్లించడం, ఆదరణ చేయుత లాంటి పథకాలను తీసివేయటం, బీసీలపై దాడులు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 బీసీలని హత్య చేయటం, దాడులు పాల్పడటం లాంటి చర్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలని గత దశాబ్ద కాలంగా ఉంది. ఎన్టీఆర్ టైంలో కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ. అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రతి ఎన్నికల్లో కూడా 50% బీసీలకి ప్రామాణికంగా చేసే విధంగా ఈరోజు డిక్లరేషన్లు అమలు చేసే అంశాలను ప్రధానంగా పరిశీలించబోతున్నారు. బీసీలకు 50% డిక్లరేషన్, బీసీలు ఆర్థికంగా చేతనించే విధంగా కూడా, అలాగే బీసీలు రాజకీయంగా ఎదుగుదల కోసం వారికి ఉన్నతమైన పదవులు,
బీసీ సప్లా నిధులు, అలాగే గతంలో ఆధారణ చేయత లాంటి పథకాలు తిరిగి ప్రవేశపెట్టడం, అలాగే బీసీలపై దాడులు జరిగితే ప్రత్యేకమైన చట్టం ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఉందో అటువంటి చట్టాన్ని కూడా బీసీలకు తీసుకొచ్చే అంశంపై దాదాపుగా ఈ ఆది 7 అంశాలు ప్రధానంగా చర్చించి డిక్లరేషన్ చేయబోతున్నారు. వీరితో పాటు మరొక 48 అంటే దాదాపుగా మొత్తం 54 అంశాలతో బీసీ డిక్లరేషన్ ఈరోజు తన ప్రసంగంలో చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. బీసీల కోసం 54 అంశాలతో డిక్లరేషన్ సభ ద్వారా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉందని చెప్తారు. అయితే శివ, ఏవైతే బీసీ పథకాలు అంటే టీడీపీ అమలు చేసిన బీసీ పథకాలను వైసీపీ రద్దు చేసిందో వాటి గురించి కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సుదీప్ మీ దగ్గర ఉన్న అప్డేట్ సెట్. అంటే ప్రధానంగా డిక్లరేషన్కు సంబంధించి ఇందాక మనం అనుకున్న అంశాలపై ప్రధానంగా చర్చిస్తాం. ఇక గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీలకు ఏ రకమైన మేలు చేశాం, భవిష్యత్తులో ఏ రకమైన మేలు చేయబోతున్నాం, ఆదరణ చేయుత, బీసీ డిక్లరేషన్, బీసీలకు సప్లా నిధులు, బీసీలను రాజకీయంగా ఆర్థికంగా చేయుతున్నాం. కానీ గత ప్రస్తుత పాలకులు ఏదైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బీసీలను పూర్తి స్థాయిలో అనగదొక్కటం, కేవలం బీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకోవటం తప్ప వారికి ఎక్కడా కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇటీవల రాజ్యసభకు సంబంధించి 3 స్థానాలు వస్తే 2 స్థానాలు సొంత సామాజిక వర్గాన్ని ఇచ్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం నా బీసీలు అని చెప్పుకోవటం తప్ప ఎక్కడా కూడా బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు అనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన అంశంగా ఈరోజు చంద్రబాబు తన ప్రసంగంలో కొనసాగించబోతున్నారు. బీసీ సప్లా నిధులు టీడీపీ సర్కార్ ఎంపించింది, జగన్ సర్కార్ ఎంపించింది, ఆ నిధులను ఎటువైపు మళ్లించారు అనే ఏజెండా ప్రధానంగా, అలాగే గతంలో బీసీల కోసం సైకిళ్ళు, రిక్షాలు, ఇస్త్రీ బండ్లు, అలాగే ఆ సెల్లులు సామాన్ సామగ్రికి ఆ బీసీల ఆయా కుల వృత్తులను ఆధారం చేసుకొని వారికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను కూడా ఆదరణ చేయుత పథకం మీద టీడీపీ ఇచ్చింది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీకి అటువంటి ఇవ్వలేదు అని ఇట్లా దాదాపుగా గత ప్రభుత్వం తమ ప్రభుత్వంలో చేసిన మేలు, ఈ ప్రభుత్వం చేసిన ఇబ్బందుల్ని బేరేజ్ చేసుకుంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ ప్రధానమైన ఎజెండాను బేస్ చేసుకుని వారి ప్రసంగం కొనసాగబోతా ఉంది. బీసీలకు ఎన్టీఆర్ దగ్గర నుంచి 24% రిజర్వేషన్ దగ్గర నుంచి నిన్న తెలుగుదేశం ప్రభుత్వం చివరి దాకా కూడా చేసిన అభ్యున్నతమే ప్రధానంగా చర్చించబోతున్నారు.